శుభోదయం. కృష్ణవేణి అని ఎవరైతే అంటారో అలాంటి వాళ్లకు 7 జన్మల్లో చేసిన పాపం ఇంకా మించినటువంటి అనేక మహాపాతకాలు ఉపపాతకాలు అనేకం తొలగిపోతాయి, వారికి వైకుంఠం సంప్రాప్తిస్తుంది అంటూ పద్మపురాణం వర్ణిస్తుంది. కృష్ణవేణి నదికి చెందినటువంటి పుష్కర ఉత్సవాలలో ఈరోజు 8వ రోజు. ఈ రోజున విదియ తిథి కూడా వ్యాపకం చెంది ఉన్న కారణం చేత అశూన్య శయన వ్రతం అనే వ్రతాన్ని పాటించాలి అంటుంది సంప్రదాయం. అలాగే ఈ రోజున శుక్రవారం, శ్రావణమాసం శుక్రవారం కనుక శ్రావణ శుక్రవారం లక్ష్మీవారంగా భావన చేస్తూ అమ్మవారికి ప్రీతికరంగా అర్చనలు చేయాలి అని కూడా సంప్రదాయం చెప్తుంది. ఈ రోజున విశాల విశ్వమంతా ఆవరించినటువంటి చైతన్య శక్తిని పుష్కర సంప్రదాయంలో భాగంగా పార్వతీదేవిగా స్తోత్రం చెయ్యాలి. పార్వతీదేవి అమ్మ, జగజ్జనని, కాత్యాయని. కృష్ణవేణి కూడా అమ్మ, జగజ్జనని, కాత్యాయని. ఈ నీరు మనకు ప్రాణదాయకం అవుతున్నది. ఈ నీరు మనకు ప్రాణశక్తిని, ఆత్మశక్తిని పెంపొందింపజేసేందుకై ఉపయోగపడుతున్నది. ఈ నీరు పరమ పావనయ్యై పాడి పంటలను అందిస్తూ మనకు ఆరోగ్యకరంగా, ఆనందకరంగా, దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అనే విధంగా తన శక్తిని మనకై వినియోగపెడుతున్నది. కనుక మనం ఏ సందర్భమైనా కూడా నీటిని సంరక్షించుకుందాం, నీటిని కాపాడుకుందాం, నీటిని సద్వినియోగం చేద్దాం అనే సందేశం ఇచ్చే నిమిత్తమే సనాతన ధర్మం ఇలా పుష్కరాలు అన్న పేరిట ఒక్కొక్క నదికి ఒక్కొక్క సంవత్సరం పాటున ఉత్సవాలను నిర్వహించాలి అంటూ ఒక ధర్మాన్ని బోధించింది, ఒక నియమాన్ని సూచించింది. మేషే గంగా, వృషే రేవ, మిథునే చ సరస్వతి, కర్కటే యమున ప్రోక్త అనే ప్రమాణాన్ని అనుసరించి మేషరాశిలో గురువు సంచారం చేసే కాలంలో గంగానదికి, వృషభ రాశిలో సంచారం చేసేటటువంటి కాలంలో రేవా నదికి, మిథున రాశిలో సంచారం చేసేటటువంటి కాలంలో సరస్వతి నదికి, అలాగే కర్కటక రాశిలో సంచారం చేసేటటువంటి కాలంలో యమునా నదికి, సింహరాశిలో ఉన్నప్పుడు గోదావరి నదికి, ఆ ప్రకారంగా కన్యారాశిలో సంచారం చేసేటటువంటి కాలంలో ఇలా కృష్ణవేణమ్మ తల్లికి పుష్కరాలు అంటుంది సంప్రదాయం. ఆ పిమ్మట తరువాతగా కావేరి, నర్మద ఇలా అనేక నదులకి, మాన నదితో సహా సరస్వతికి ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ ప్రమాణంలో భాగంగా మొదటి 12 రోజులు 12 రాశులకు ప్రతీకగా మనం పుష్కరాలను నిర్వహించుకుంటున్నాం. ఇందులో ప్రత్యేకించి ఈ 8వ రోజున విశ్వమంతా ఆవరించిన ఆ చైతన్యాన్ని పార్వతీదేవి అని స్తోత్రం చేయాలి. నీరు మనకు ప్రాణాధారం, నీరు సకల విశ్వానికి ఆధారం. అప్సుమే సోమో అబ్రవీద్ అంతర్విశ్వాన్ని భేషజ, అగ్నించ విశ్వశంభువమాపస్య విశ్వభేషజి అని వేదం చెబుతుంది. అప్సుమే సోమో అబ్రవీద్, నీటిలో సోముడు అనే దైవం ఉండి మనకు క్షేమాన్ని కలిగిస్తున్నాడు. ఆ సోముడు అనే దేవత వల్లనే మనలో తేజస్సు, ఓజస్సు, రాజస్సు అనే 3 కూడా ఉత్పన్నమవుతున్నాయి అని వేదం చెబుతుంది. అటువంటి నీటిని మనకు కావేరి, తుంగభద్రాచ, కృష్ణవేణ్యాక్ష, గౌతమీ, భాగీరథీతి విఖ్యాత, పంచగంగా ప్రకీర్తిత, ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక నదికి పుష్కరం వస్తుంది. ఈ పుష్కరాలలో మనం నదిని సంరక్షించుకోవాలి. నగరాలలో ఉండే నీటి చలమలు, సరస్సులు, స్విమ్మింగ్ పూల్ అంటాం, కొలను అంటాం, అలాంటి చోట మనం స్నానాలు చేస్తే ఎన్ని నియమాలు పాటిస్తామండి. అందులో కొన్నైనా ఇలాంటి వేళలలో మనం పాటిస్తూ నదులను సంరక్షించుకునే ప్రయత్నం చేద్దాం. నీటి వల్లనే మనం కాపాడబడుతున్నాం. నీటిని మనం కాపాడుకోకపోతే మనకు భవిష్యత్తు లేకుండా పోతుంది, ఆనందం లేకుండా పోతుంది. ఇది చెప్పడం కోసమనే పుష్కరాలు. ఆధ్యాత్మికంగా పుష్కరాలలో స్నానం, దానం, పిండ ప్రదానం అనే 3 ఆచరిద్దాం. అందరి క్షేమాన్ని కోరుకుంటూ శుభమస్తు.